అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ రథం దగ్ధంపై విశాఖ బీజేపీ కదం తొక్కింది। ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున అంతర్వేది పయనమయ్యారు। ముందుగా అగనంపూడి టోల్ గేట్ వద్ద బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు। అనంతరం విలేకరులతో కరణం రెడ్డి మాట్లాడుతూ అంతర్వేది రథం దగ్ధ ఘటన హిందువుల మనోభావాలు దెబ్బతీసిందన్నారు। రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలన్నారు। విశాఖ నుంచి వందలాదిగా బీజేపీ నాయకులు అంతర్వేది వెళ్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుకు సంఘీభావంగా పయనమైనట్లు ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో నోకరాజు తదితరులు పాల్గొన్నారు। संस्थल वैएसआरसीपी प्रभुत्में वरसपे जो दाड़ेवते चला विचारक बाधाक अदे परंपर को अंतर्वेद जगह श्री लक्ष्मी नरसिंह स्वामी गारी वारी आलय रथम दाखो चरत्र एनो ये बटी दाखुत प्राशस्त्यम इंत प्राख्यता कल रथम कालीपते प्रभुत्कूट लेकिन दुरद దీన్ని ఖండిస్తూ మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు ఈ రోజు ఏదైతే కార్యక్రమం చేయాలనుకున్నారో ఆయన సాంకేతికంగా చేయాలనుకొని ప్రయత్నించినప్పుడు కూడా ఆయన అవసరం చేయడం చాలా దుర్మార్గం। దీన్ని నిరసిస్తూ దీన్ని ఖండిస్తూ మా విశాఖపట్నం నుంచి మా మాజీ ఎమ్మెల్యే గారు విష్ణు కుమార్ రాజు గారు మా ప్రజెంట్ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ గారు సాంకేతికంగా విశాఖపట్నం నుంచి వారికి మద్దతు తెలియజేయడానికి బయలుదేరుతున్నారు। వాళ్ళకి మద్దతుగా మా గాజువాక ప్రాంతం నుంచి బీజేపీ కార్యకర్తలం మేము కూడా తరలి వెళ్తున్నాము।